वेलकम बैक टू अवर चैनल एवरना फर्स्ट टाइम वाचेस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोनी मन चैनल की कोंचेम सपोर्ट चेयंडी इलांटी मंची मंची व्लॉग्स अन्नी मीकु शेर चेस्तानु सो इक्कड़ पापनैते स्नानम चेपिंची फ्रेश अप चेयिंचानु తన్ని రెడీ చేశాను ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా సో మ్యారేజ్ ఒకటి ఉంది దానికని చెప్పి నలుగులు అవన్నీ ఉంటాయి కదా ముందు రోజు సో అవన్నీ జరుగుతున్నాయండి అది కూడా మన ఇంటి పక్కనే అన్నమాట ఇంతకి మ్యారేజ్ ఎవరిది అని చెప్పలేదు కదా మా ఆయన ఉన్నారు కదా వాళ్ళ బాబాయ్ కూతురండి సో తనకైతే మ్యారేజ్ ముందు రోజు నలుగులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు కానీ ఈ పాపను రెడీ చేయడంలో నాకు టైం అంతా అయిపోతుందండి అస్సలు ఒక్క నిమిషం కూడా ఉండదు అవి లాగేస్తుంది ఇవి లాగేస్తుంది మళ్ళీ అవి ఎత్తిపెట్టి ఇంకా తన్ని రెడీ చేసి వచ్చేసరికి 10 అయిపోయింది సో అబ్బాయి వాళ్ళు వచ్చి అమ్మాయికి ప్రధాన మిచ్చేస్ కూడా వెళ్ళిపోయారు నేను వచ్చేలోపు మా అత్తయ్య అయితే వెళ్ళింది సో నేను వచ్చేలోపు ఇంకా అవన్నీ అయిపోయాయి అన్నమాట ఇలా పిల్లలు ఉన్నప్పుడు మనం అనుకున్న టైంకి రెడీ అవ్వాలంటే అవ్వలేము సో జస్ట్ అలా డ్రెస్ వేసుకొని వచ్చాను ఒక ఫైవ్ ప్రియాంక తన పేరు సో అందరూ బ్లెస్ చేయండి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పి సో ఇంకా లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది మ్యారేజ్ అంటే ఇక్కడి నుంచి పాపం చెన్నైకి వెళ్ళిపోతుంది సో చెన్నైలో మ్యారేజ్ అంతా ఆ బ్లాగ్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను సో ఇక్కడ అబ్బాయి వాళ్ళైతే అమ్మాయికి సంబంధించిన ప్రతి ఒక్కటి తెచ్చిస్తారండి ప్రధానం అంటే పట్టు శారీ ఇంకా మేకప్ కిట్ అన్నీ తెస్తారనమాట సో అవన్నీ తెచ్చిచ్చేసి ఇంకా భోజనం చేసేదానికి బయట ఉన్నారు సో అవన్నీ సర్దుతున్నారనమాట ఫొటోస్ అవి తీయాలి కదా సో దానికని చెప్పి అవన్నీ సర్దుతూ ఉన్నారు ఇంకా బయట మన ఇంటి దగ్గర నుంచి అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర వరకు వేశారండి పందిర్లు అయితే బాగా ఉనింది ఒక 4 డేస్ అవి అలానే ఉంచేశారు ఇంకా ఇక్కడి నుంచి అక్కడి వరకు వేసేసరికి ఫొటోస్ ఆయన వచ్చారు ఫొటోస్ తీస్తూ ఉన్నారు అమ్మాయిని అయితే ఇంకా మేమేమో కూర్చొని ఇంకా కబుర్లు చెప్పుకోవడం అవి ఇవి మాట్లాడుకోవడం అదే సరిపోతుంది మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళారండి ఇంకా మా మామయ్య కూడా ఏదో వర్క్ ఉంటే బయటకు అయితే వెళ్ళారు నేను పాప మా అత్తయ్య అయితే ఇక్కడ ఉన్నామన్నమాట సో జస్ట్ అలా ఒక అడిగేసామంటే మన ఇల్లు వచ్చేస్తుంది అంత దగ్గరలో మ్యారేజ్ ఇంకా వెళ్ళకపోతే బాగోదు కదా అందుకని చెప్పి వచ్చాము వంట అవన్నీ ఏం లేదండి ఇక్కడే భోంచేసేద్దురులే అని చెప్పి మా అత్త చెప్పిందన్నమాట అక్కడి నుంచి వచ్చేసి ఇంకా పాపను పడుకోబెడదామని చెప్పి నేను కూడా పడుకునేసాను ఫుల్గా నిద్ర వచ్చేసింది సో ఆఫ్టర్నూన్ టైంలో పడుకున్నా పడుకోకపోయినా ఒక 5 మినిట్స్ అయినా నాకు అలా పడుకొని ఫోన్ చూడడం అలవాటు అన్నమాట అండి ఇదైతే ఈవినింగ్ 6:30 అలా అవుతుంది వీధి మొత్తం ఫంక్షన్ అలా వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి మా ఇంటి దగ్గర నుంచి అక్కడి వరకు వేసేసున్నారు ఒక 2 ఇల్లులు గ్యాప్ అంతే సో మధ్యలో ఒక షాప్ ఉంటుంది ఇంకొక ఇల్లు ఉంటుంది అంతే ఆ తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ ఇల్లు అనమాట అంటే మా ఆయన వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇల్లు సో అక్కడికి వెళ్దాం ఇప్పుడు పెళ్లి కూతురికి అయితే మెహందీ పెడుతున్నారు అది ఏంటి అన్నది అయితే చూపిస్తాను రండి ఇంకా నేను పెట్టుకోవచ్చు కాకపోతే పాపను క్యారీ చేస్తూ ఇంకా ఇంట్లో నాకు చాలా వర్క్స్ అయితే ఉన్నారు మ్యారేజ్ అంటే అటు ఇటు వస్తూ ఉంటారు కదండి ఇంకా వాళ్ళతో పెట్టడం అవన్నీ సరిపోతున్నాయి సో చూద్దాం అక్కడికి వెళ్ళి మనకు కూడా ఛాన్స్ ఉంటే పెట్టుకుందాం లాస్ట్ వరకు వేశారు లైట్స్ అయితే భలే కలర్ఫుల్గా ఉన్నాయండి ఇంకా ఏ ఫంక్షన్ అయినా కూడా ఇలా సామెన లైట్స్ అలాంటివి వేస్తేనే కలగా ఉంటుంది కదా అది కూడా ఇక్కడి నుంచి అక్కడి వరకు వేసేసరికి భలే కలర్ఫుల్గా ఉంది ఇక్కడైతే పెళ్లి కూతురికి మెహందీ అంతా అయిపోయిందండి ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ సిస్టర్స్ పిన్నీలు అందరూ పెట్టుకుంటూ ఉన్నారు పెళ్లి కూతురుకు వచ్చి బయట నుంచి వేరే వాళ్ళు వచ్చి పెట్టేసి వెళ్ళారు ఒకసారి చూపిస్తాను చూడండి తనైతే సిగ్గుపడిపోతుంది ఇంకా నాకైతే తను చూసి నవ్వు వస్తుందన్నమాట రోజు చూడడం వేరు ఇంకా పెళ్లి కూతురు అయిపోయాక చూడడం అంటే కొంచెం సిగ్గుపడుతూ ఉంటుంది ఏం మాట్లాడినా కూడా నవ్వడం అలా చేస్తూ ఉంటారన్నమాట మన పెళ్ళి టైంలో మనం కూడా అలానే ఉండి ఉంటాం కాకపోతే మనకి పక్కన వాళ్ళు ఎవరు చెప్పుండరు నేనైతే తనకు చెప్తున్నానమాట చాలా ఫ్రీగా మాట్లాడుకుంటామండి ఇంకా ప్రియాంక సుప్రియ నీలిమ వీళ్ళు ముగ్గురు ఉంటారు వీళ్ళ ముగ్గురితో నేను చాలా ఫ్రీగా బాగా మాట్లాడుకుంటూ ఉంటాను ఈవినింగ్ అయితే అక్కడ కూర్చొని మాట్లాడుకోవడం అలా అంతా చేస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడైతే తనకి మ్యారేజ్ అయిపోయి ఇంకా వెళ్ళిపోతుంది సో చాలా బాధగా ఉంది నాకైతే ఇక్కడ చూసారా ఎంత బాగా పెట్టారో బ్యాక్ అంతా చాలా బాగుందండి ఫ్రంట్ మాత్రం కొంచెం మెస్సీగా ఉంది
నార్మల్ డిజైన్ లాగే ఉంది కానీ బ్రైడల్ డిజైన్ లాగా లేదు. సో నాకు అలా అనిపించింది, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. తనైతే సిగ్గుపడుతూ ఉంది, ఇంకొంతసేపట్లో నువ్వు పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతావు అని చెప్పి చెప్తూ ఉంటే అవును అంటుంది. సో చాలా ఫన్నీగా మాట్లాడింది. ఇంకా అక్కడ వచ్చి సాంగ్స్ ప్లే అవుతున్నాయి అందుకని చెప్పి వాయిస్ అంతా కట్ చేసేసాను. సో తను వచ్చి పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీ, ఇక్కడ రోజ్ కలర్ శారీ కట్టుకున్నది వచ్చి వాళ్ళ పిన్ని అనమాట, అంటే నీలిమా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ. తను వచ్చి నీలిమా వాళ్ళ పెదనాన్న కూతురు, అందరూ రిలేటివ్సే అండి ఇక్కడ. సో ఒకరి తర్వాత ఒకరు అట్లా ఉన్నారనమాట. ఇక్కడ నీలిమా చూడండి, మొత్తం తనలో ఉన్న ఆర్ట్ అంతా బయటపడుతుంది, మొబైల్లో చూసి పెడుతుంది, బాగా పెడుతుంది. సో నాకు కూడా పెట్టినీలిమా అంటే నువ్వు పెట్టినా 5 మినిట్స్ మించి ఉంచుకోవద్దునా ఎందుకు అని చెప్పి అంటుందన్నమాట. అంతే, నేను ఇంట్లోకి వెళ్ళడం కడిగేస్తాను. సో నాకు నేను పెట్టుకుంటేనే నచ్చుతుంది, వేరే ఎవరు పెట్టినా నాకు నచ్చదండి. అది ఏంటో నాకు అర్థం కాదు. జడ కానీ లేకపోతే మెహందీ కానీ అలాంటివన్నీ నాకు నేనే చేసుకోవాలి, లేకపోతే మా అమ్మ చేస్తే నచ్చుతుంది. ఇంకెవరు చేసినా నాకు అంతగా నచ్చదు. ఇక్కడైతే అందరూ ముచ్చట్లు పెట్టుకున్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. నేను వచ్చేటప్పటికి వెళ్ళిపోయారనమాట, కొన్ని కొన్ని వర్క్స్ ఉంటాయి కదా, సో వెళ్ళిపోయారు. ఇప్పుడైతే ఇంకొంతసేపట్లో అందరూ డ్యాన్సులు డీజే అవంతా వేయాలంటూ ఉన్నారు, అవి మాత్రం వేస్తే ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడైతే తను పెట్టేసింది, చూపి వదినా నా మెహందీ, చూపి చూపి అంటే చూపిస్తున్నాను. మీ అందరికీ నచ్చిందా? సో చూడండి ఎంత మెస్సీగా పెట్టిందో, అక్కడ ఉన్న డిజైన్ ఒకటి, ఈమె పెట్టిన డిజైన్ ఒకటి. సో వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా నన్ను వచ్చి మళ్ళీ అడుగుతుంది. ఇక్కడైతే ఫైనల్గా డ్యాన్సులకి అయితే మన వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఏం డ్యాన్సులు వేస్తున్నారు అనేది మీకు చూపిస్తాను చూడండి. నిజంగా అండి చాలా బాగా వేశారు. ఇక్కడ చూడండి అందరూ అయితే ఫుల్ ఎంజాయ్ మూడ్లో ఉన్నారు. సో అందరూ డ్యాన్స్ వేస్తున్నారు. వీళ్ళ నలుగురు నాకు ఆడపడుచులే అవుతారండి. తనైతే ఫస్ట్ వేస్తుంది చూడండి, తను ప్రసన్న. సెకండ్ వచ్చి పెళ్ళికూతురు అనమాట, ప్రియాంక, నీలిమ, సుప్రియ. జస్ట్ అలా కొంచెం సాంగ్ అయితే యాడ్ చేశాను. ఇంకా ఇక్కడైతే నా చెవులు అదిరిపోతున్నాయండి, అలా వేస్తున్నారు మన వాళ్ళు డ్యాన్స్. ఇంకా ఎక్కడ నేర్చుకున్నారో ఏమో తెలియదు కానీ అందరూ ఎరగదీస్తున్నారు వాళ్ళ స్టైల్లో వాళ్ళు. ఇంట్లో ఉండి ఏదైనా వర్క్ చేసుకుందాం అనుకున్నా కానీ ఈ సౌండ్ బాక్సెస్ మన ఇంటి ముందే పెట్టారండి, ఇంకా సౌండ్కి చెవులు అదిరిపోతున్నాయి. అలా బయటికి పరిగెత్తూ వచ్చేస్తున్నాను అనమాట, వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారేమో ఏమో అనుకుంటూ. ఇంకా 2 టైమ్స్ వచ్చి వెళ్ళిపోయాను. థర్డ్ టైం అయితే మా అత్తయ్య వచ్చి పిలిచింది, ఇంకా వాళ్ళు వేస్తున్నారు రామ్మ చూద్దు అంటే వచ్చాను. సో నెక్స్ట్ అయితే మీకు నలుగులు అవన్నీ వస్తాయి, అవన్నీ చూడాలంటే ప్లీజ్ మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు షేర్ చేస్తాను. ఇక్కడ పెళ్ళికూతురు అయితే మెహందీ పెట్టుకునేసి ఇంకా డ్యాన్సులు అంతా అయిపోయాక కూర్చొని మీటింగ్ పెట్టేశాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మరొక మంచి వీడియోతో కలుద్దాం. ఇంకా అయితే తను వెళ్ళిపోబోతుంది, సో చాలా బాధగా ఉంది. అదంతా రేపటి వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇదే అండి నీలిమ పెట్టిన మెహందీ, ఇంకా పెళ్ళికూతురు మెహందీ వచ్చి ఇది. సో ఈరోజుకైతే ఇంతే, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మరొక మంచి వీడియోతో కలుద్దాం.